కృష్ణా జిల్లా నూజివీడులోని సరస్వతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు దెందలూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రాష్ట్ర ప్రజలకు రాష్ట్రానికి మంచి జరగాలని పూజలు నిర్వహించారు ఆయన చింతమనేనితో పాటు నూజివీడు మాజీ ఏఎంసీ చైర్మన్ కాపా శ్రీనివాసరావు సరస్వతి అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్ అనే నాని తదితరులు ఉన్నారు సందర్భంగా వీళ్ళో ఈ రోజు సరస్వతి దేవాలయంలో అమ్మవారి వారి దర్శనానికి వచ్చినటువంటి సుమారుగా 15,000 మంది భక్తులు ఈరోజు రావడం జరిగింది అనేక మంది బాల బాలికలకి ఈ రోజున అక్షరాభ్యాసం నిర్వహించటం మరి తెలంగాణలో ఉన్నటువంటి బాసర్లాగా నూజివీడులో కూడా ఈ రోజున సరస్వతి అమ్మవారు మరి ఆ రకంగా చేయటం మనందరికీ కూడా ఎంతో ఆనందకరమైన ఆ అమ్మవారు ఆశీస్సులు రాష్ట్రానికి మనకి ప్రతి ఒక్కరికి కూడా కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరు మరి అమ్మవారి పుట్టినరోజు ఈరోజు ఈ సరస్వతి ఆలయంలో ఈరోజు సుమారు 500 మందికి అక్షరాభ్యాసం చేసి 1500 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించినటువంటి మరి మన దేవాలయ అధ్యక్షుడి గారికి అట్లాగే సహకరించినటువంటి నూజివీడు పట్టణ విద్యా సంస్థలు అయినటువంటి మరి విద్యా సంస్థల వాళ్ళు అట్లాగే పురపాలక మరి గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి అందరూ ఆశీస్సులతో ఈరోజు అమ్మవారి మరి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే మరి ముందు ముందు కూడా మన ఆంధ్రప్రదేశ్లో యొక్క ప్రతిష్టాత్మకమైనటువంటి సరస్వతి ఆలయాన్ని కూడా మరి ఆ రోజున పెద్దలు ఈ వ్యవస్థ ఈ ఆలయం వ్యవస్థాపకులు మరి ఆయన ఏదైతే ఈ సరస్వతి ఆలయాన్ని చక్కగా అభివృద్ధి చేశారో ఆయన ఆశయాలు అనుగుణంగా మేమందరం కూడా నడుచుకుంటూ మరి ఆలయాన్ని ఇంకా ముందు ముందు మన ఆంధ్రప్రదేశ్లోకి మరి ప్రత్యేకమైనటువంటి సరస్వతి ఆలయం గుర్తింపు తీసుకొస్తాక మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తాం కృష్ణా జిల్లా నూజివీడు న్యూస్ వర్గాన్ని ఏలూరు జిల్లాలో